వారిని ఒక అనిత్ర సాధమైన పాత్రలు పోషించినటువంటి ఒక గొప్ప కథానాయకుడిగా పదవి ద్వారా సంక్రమించేటువంటి అధికారాన్ని ప్రజాసేవకి ఒక మహానాయకుడిగా మాత్రమే కాకుండా వారి జీవితం నుండి మనం నేర్చుకోవలసినటువంటి అంశాలు చాలా ఉన్నాయని చెప్పి నేను భావిస్తాను. వారి వృత్తి పట్ల వారు కనబరిచినటువంటి అంకిత భావం, కూచభావం, దాని ద్వారానే వారు ఒక గొప్ప కథానాయకుడిగా ఎదగలిగారు. అది కేవలం ఈ తరం నటీనటులకి మాత్రమే కాకుండా రాబోయే అనేక తరాల నటీనటులకి ఇది ఒక పాఠం కావాలి, పాఠంగా నిలుస్తుందని చెప్పి నేను భావిస్తాను. అదేవిధంగా సమాజం పట్ల వారికి ఉన్నటువంటి సేవాభావం, ఒక రకంగా చెప్పాలంటే ఆ సేవాభావమే వారిని ఒక గొప్ప మహానాయకుడిగా ఎదిగేటువంటి ఒక అవకాశాన్ని వారికి ఇచ్చిందని చెప్పి నేను భావిస్తాను. నిస్వార్థమైన సేవ ఎలా ఉంటుందో వారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వారు ప్రవేశపెట్టినటువంటి అనేక కార్యక్రమాలు, నిస్వార్థంగా పేదలకు అందించినటువంటి సేవ, నేటి తరం రాజకీయవేత్తలు మాత్రమే కాకుండా రాబోయే తరం వారు కూడా నేర్చుకోవలసినటువంటి ఒక అంశంగా నేను భావిస్తాను. ఈనాడు కేవలం ఈ రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగువారు మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగువారి సైతం నందమూరి తారక రామారావు గారి శత జయంతోత్సవాల్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారంటే తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర వేయడం మాత్రమే కాకుండా తెలుగువారికి వారి పట్ల ఉన్నటువంటి అభిమానం, ప్రేమ, ఆప్యాయత మరియు గౌరవానికి చిహ్నంగా నేను భావిస్తూ ఆ నా తండ్రి ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా మా అందరి మీద ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తూ తెలుగువారి మీద కూడా ఉండాలని చెప్పి ప్రార్థిస్తాం. తెలుగు జాతి మా యుగ పురుషుడు ఎన్టీఆర్ గారికి, శతవ సంతాన మా ఎన్టీఆర్ గారికి, శత జయంతి ముద్దు బిడ్డ మా ఎన్టీఆర్ గారికి. మీడియా అలా ఆగా ఆగా మాగా జయంతోత్సవం వారిని ఒక అనిత్ర సాధమైన పాత్రలు పోషించినటువంటి ఒక గొప్ప కథానాయకుడిగా పదవి ద్వారా సంక్రమించేటువంటి అధికారాన్ని ప్రజాసేవకి ఒక మహానాయకుడిగా మాత్రమే కాకుండా వారి జీవితం నుండి మనం నేర్చుకోవలసినటువంటి అంశాలు చాలా ఉన్నాయని చెప్పి నేను భావిస్తాను. వారి వృత్తి పట్ల వారు కనబరిచినటువంటి అంకిత భావం, కూచభావం, దాని ద్వారానే వారు ఒక గొప్ప కథానాయకుడిగా ఎదగలిగారు. అది కేవలం ఈ తరం నటీనటులకి మాత్రమే కాకుండా రాబోయే అనేక తరాల నటీనటులకి ఇది ఒక పాఠం కావాలి, పాఠంగా నిలుస్తుందని చెప్పి నేను భావిస్తాను. అదేవిధంగా సమాజం పట్ల వారికి ఉన్నటువంటి సేవాభావం, ఒక రకంగా చెప్పాలంటే ఆ సేవాభావమే వారిని ఒక గొప్ప మహానాయకుడిగా ఎదిగేటువంటి ఒక అవకాశాన్ని వారికి ఇచ్చిందని చెప్పి నేను భావిస్తాను. నిస్వార్థమైన సేవ ఎలా ఉంటుందో వారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వారు ప్రవేశపెట్టినటువంటి అనేక కార్యక్రమాలు, నిస్వార్థంగా పేదలకు అందించినటువంటి సేవ, నేటి తరం రాజకీయవేత్తలు మాత్రమే కాకుండా రాబోయే తరం వారు కూడా నేర్చుకోవలసినటువంటి ఒక అంశంగా నేను భావిస్తాను. ఈనాడు కేవలం ఈ రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగువారు మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగువారి సైతం నందమూరి తారక రామారావు గారి శత జయంతోత్సవాల్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారంటే తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర వేయడం మాత్రమే కాకుండా తెలుగువారికి వారి పట్ల ఉన్నటువంటి అభిమానం, ప్రేమ, ఆప్యాయత మరియు గౌరవానికి చిహ్నంగా